వెల్కమ్ టు సుప్రజా టీవీ తెలుగు. ఈ వారం రాశిఫలాలు నవంబర్ 24వ తారీఖు నుంచి నవంబర్ 30 తారీఖు వరకు. మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఉత్తమ కాలం నడుస్తోంది. గతంలో ఆగిన శుభకార్యాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూల కాలం. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. కొన్ని విషయాల్లో లాభాలున్నాయి. బంధువుల వల్ల మేలు పొందుతారు. ఓ శుభవార్త వింటారు. లక్ష్మీ ఆరాధన మంచిది. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. శ్రద్ధతో పనిచేసి లాభాన్ని పొందుతారు. విఘ్నాలున్నాయి. సహనంతో ముందుకెళ్తే విజయం లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపార దక్షతతో అధిక లాభాలు వస్తాయి. కొందరి వల్ల ఇబ్బందులున్నాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఆపదలు దరిచేరవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్వామిని స్మరించండి. మిథునరాశి వారికి మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆత్మబలంతో పనిచేయండి. శీఘ్ర విజయం లభిస్తుంది. గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. అతి పెరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. అనుకున్న దానికంటే అధిక వ్యయం ఉంటుంది. ఎవరిని నమ్మి ధనం ఇవ్వరాదు. శివస్మరణ మంచి చేస్తుంది. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. అధికారుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శాంతంగా వ్యవహరిస్తే సరిపోతుంది. లక్ష్య సాధనలో అవరోధాలు ఎదురైనా చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. దైవబలం చాలా వరకు కాపాడుతుంది. కొంత సమయం ఆధ్యాత్మికంగా గడపండి. ఆర్థిక సమస్యలుంటాయి. జాగ్రత్త అవసరం. శివనామస్మరణ మేలు చేస్తుంది. సింహరాశి వారికి మఖాపుబ్బ 1వ పాదం. మంచి కాలం నడుస్తుంది. అనుకున్న పనులు త్వరగా లాభసాటిగా పూర్తి అవుతాయి. దూరమైన వారు దగ్గర అవుతారు. పెద్దలు మీ పట్ల అభిమానాన్ని చూపుతారు. వారం మధ్యలో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. గృహ వాహనాది లాభాలున్నాయి. గణపతిని ధ్యానించండి. కన్యారాశి వారికి 2, 3, 4 పాదాలు. హస్తచిత్త 1, 2 పాదాలు. శుభ ఫలితాలున్నాయి. గందరగోళ పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడతారు. బుద్ధి విశేషంతో పెద్దలను ఆకర్షిస్తారు. విభేదాలు వద్దు. నిర్మల చిత్తంతో ధర్మబద్ధంగా వ్యవహరించండి. స్వయంగా మీరే పనులు నిర్వహించండి. అభీష్ట సిద్ధి ఉంది. గృహ వాతావరణము ఆనందప్రదంగా ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. తులారాశి వారికి చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ధనయోగం ఉంది. సంతోషప్రదంగా కాలం ముందుకు నడుస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. దగ్గరి వారి నుంచి సహకారం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి. స్వస్థాన ప్రాప్తి సూచితం. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్య సాధనకు సమయం కేటాయిస్తే సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలుంటాయి. విష్ణునామస్మరణ ఆనందాన్నిస్తుంది. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ జ్యేష్ఠ. శుభకాలం నడుస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని చేరడంలో ఆసక్తిని పెంచండి. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి. మనోబలం తగ్గరాదు. కొందరి వల్ల అశాంతి ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శుభం కలుగుతుంది. మీ వల్ల దగ్గర వారికి మేలు చేకూరుతుంది. ధనుష్ రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. గృహ, భూ, వాహనాది యోగాలున్నాయి. మనోబలం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. సాహస నిర్ణయాలు ముందుకు నడుస్తాయి. దైవానుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆహ్లాదభరితంగా గడుస్తుంది. ఉపద్రవాలు కలిగించేవారున్నారు. సూర్యారాధన ఉత్తమం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. పూర్తి అవగాహనతో పనిచేయాలి. మధ్యలో ఆటంకపరిచేవారున్నారు. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అనుమానాలను తట్టుకుని విజయం సాధించాలి. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. గతం కంటే వ్యయం పెరుగుతుంది. పెద్దల సూచనలు పనిచేస్తాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. శుభకాలం మొదలైంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. మంచి మనసుతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం ప్రకటించండి. చెడు భావనలు కలిగించేవారున్నారు. వాదాలకు దూరంగా ఉండాలి.
వారాంతంలో శుభం జరుగుతుంది, ఇష్టదైవ స్మరణ రక్షిస్తుంది. మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర రేవతి. పనిలో జాగ్రత్త అవసరం, కాలం అనుకూలంగా లేదు, ఆర్థిక ఇబ్బందులు రానియకండి. నిందనలు మోపేవారున్నారు, అనుభవజ్ఞుల సూచనలతో విజయం లభిస్తుంది. అధిక గ్రహాలు దోషాన్నిస్తున్నాయి, మనోబలంతో ముందడుగు వేయండి, ఒక మేలు చేకూరుతుంది. దైవబలంతో ఆపద నుంచి బయటపడతారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి, కార్యసిద్ధి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.